వ్యూవర్స్ నేను మునిలిమా వెల్కమ్ టు వాహిని మీడియా సో ఇస్ మరి రైట్ ఓన్ నేనైతే ఇక్కడ ఆర్కే బీచ్ రోడ్లో ఉన్నానండి సో మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను అందరినీ అడగడం జరిగింది సో జనాలందరూ కూడా అతన్ని సీఎం చేశారు సో మరి ఈసారి కనుక పవన్ కళ్యాణ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సో నేను నిరూపించుకుంటానని అంటే మీరు ఇతకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా అండ్ ఇక నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అనుకుంటే అతను ఇంతకి ఏం చేయాలి సో 100 స్థానాల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని చెప్పేసి అంటున్నారు సో అతనికి సీఎం అయ్యే దమ్మున్నదా ఇందుకే అతను ఒంటరిగా పోరాటం చేస్తే బెటరా లేదా ఏదైనా పార్టీతో మరి మింగిల్ అయితే బెటరా మరి వీటి గురించి పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుందాం సింగతో కాలేసం లెట్స్ ఫాలో అస్ సుకి హలో మీ పేరు నలంద ఎక్కడ నుండి వచ్చారు సీతాంధార సీతాంధార సుకి మరి మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారికి ప్రజాబలం పెరిగింది అని సర్వేలు చెప్తున్నాయి సో నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను సీఎం అయ్యే అవకాశం ఉందా యా అంటే ఉండే అవకాశం ఉంది బేసిక్గా నేను పాలిటిక్స్ అంతగా ఫాలో అవ్వను బట్ అతనివి చూసిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నాకు అనిపించేది ఏంటంటే లైక్ ఇతనికి ఛాన్స్ ఇస్తే మేబీ ఐ థింక్ హీ కెన్ ప్రూవ్ ఇట్ ఎందుకంటే కొంచెం ఆ భావాలు ఎక్కువ ఉంటాయి అతనికి ఏదో ఒకటి చేయాలి యూత్కి కానీ ఏమన్నా పనికొచ్చావేమన్నా అండ్ చాలా ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాయి ఎలా అంటే అతను వేరే కులమైనా సరే కులంకి సంబంధం లేకుండా ఎవరైనా ఏదైనా ఒక పని చేద్దామని ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు మెచ్చుకుంటారు అందరి ముందు అంటే ఓపెన్గా ఉంటారు అది నచ్చు ఇంతకీ అతను ఒంటరిగా పోరాటం చేస్తే బెటరా లేకపోతే ఏదైనా పార్టీతో కలిస్తే బెటర్ అనుకుంటున్నావా అంతకు మునుపు అయితే టీడీపీతో కలిపి చేసింది తెలిసిందే కదా మళ్ళీ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాడు అదే మరి అతనైతే ఒక 100 స్థానాల్లో పోటీ చేస్తారట సో అతనికి ఎందుకు గెలిచే దమ్ము ఉన్నదా యా ఉంది ఓకే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను సీఎం అవ్వాలి అంటే అతను ఏం చేయాలి యాక్చువల్లీ అంతకు మునుపు గెలిచినప్పుడు అంటే బిఫోర్ జగన్స్ గవర్నమెంట్ అప్పుడైతే యాక్చువల్లీ అతను చాలా వరకు కాన్వెస్ అవన్నీ చేయడం స్టార్ట్ చేశారు చాలా వరకు అప్పటికే జనాలకి కాస్త నమ్మకం వచ్చింది ఓకే ఇతనికి ఏదో ఒకటి ఇతనికి చేసే కెపాసిటీ ఉంది అని అండ్ రీసెంట్ ఎలక్షన్స్లో ఏంటంటే కొన్ని కలిపి చేశారు అంటే కొన్ని జనసేన వాళ్ళు పెట్టారు కొన్ని టీడీపీ వాళ్ళవి సెపరేట్గా అండ్ జగన్ది ఇండివిజువల్గా అతను పెట్టుకున్నారు సో అప్పుడేంటంటే చాలా వరకు ఛాన్స్ ఉండే అంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఇచ్చారు ఈక్వల్గా సో ఇప్పుడు ప్రజెంట్ పీపుల్కి మరి ప్రజెంట్ గవర్నమెంట్ అంతగా నచ్చుతుందో లేదో నేనైతే చెప్పలేను చాలా వరకు సాటిస్ఫాక్షన్ లేదు యాక్చువల్లీ జనాలకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే డబ్బు బలం ఉన్నదో అధికార బలం ఉన్నదో మరి దీని ముందు జనసేన అనేది అధికారంలోకి రాగలదా అంటే జనాల మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్చువల్లీ అంటే అంతకు మునుపు ఈ ఈవీఎంస్లో స్కామ్ ఇవన్నీ కూడా జనాలకి తెలుసు బట్ స్టిల్ ఏం తెలియనట్టు ఉంటారు సో ఇలాంటి వాటిల్లో కొంచెం ఏమైనా పోలీస్ వైపు నుంచి ఏమైనా చర్యలు ఉండి కాస్త గట్టిగా పట్టుకుంటే అండ్ జనాలు కూడా కాస్త తెలుసు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది ఇంతకు మునుపు ఎలా ఉండేది ఇప్పటికీ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఎలా ఉంటుంది అని సో ఏమాత్రమైనా వాళ్ళకి ఆలోచన శక్తి ఉంటే మేబీ దే విల్ సపోర్ట్ జనసేన ఫైన్ ఇక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వకముందు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడగడం జరిగింది మరి ఈసారి పవన్ కళ్యాణ్ సేమ్ స్ట్రాటజీతో ముందుకెళ్తే ఒక ఛాన్స్ ఇవ్వండి అని అతను సీఎం అయ్యే అవకాశం ఉందా మీరు ఛాన్స్ ఇస్తారా యా యాక్చువల్లీ నేనేంటంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మా ఏరియాలో జేడీ లక్ష్మీనారాయణ గారికి పెట్టారనమాట మేమెప్పుడు వాళ్ళ స్టేటస్కి అంటే వాళ్ళ నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇచ్చి ఓటేస్తాం అంటే ఇతనిది ఈ క్యాస్ట్ ఇతనిది ఈ క్యాస్ట్ అలా కాదు నిజంగా అతనికి అధికారం ఇస్తే విల్ హీ ప్రూవ్ ఇట్ ఆర్ నాట్ అన్న ఆలోచనతో మేము బేసిక్గా ఓట్ చేస్తాం సో ఇప్పుడు ఎవరిని నించోబెడతారో వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది జనరల్గా సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే ఏం చేయాలి మాకు పాలిటిక్స్ గురించి ఐడియా లేదు పవన్ కళ్యాణ్ తెలుసు కదా తెలుసు అతను నెక్స్ట్ ఎలక్షన్స్లో అతను సీఎం అవ్వాలంటే ఏం చేయాలి అతను కనిపించింది చేస్తే సరిపోతుంది అంటే ప్రజలకి నచ్చక్కర్లేదా అది అతను కనిపించింది అంటే నచ్చుతుంది అందరికి పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేస్తే బెటరా లేకపోతే అతను పొత్తు పెట్టుకుంటే బెటరా
పొత్తు పెట్టుకోవడం అంటే వేరే పార్టీతో మింగిల్ అవడం లేదు లేదు తను సింగిల్ గా చేస్తానే బెస్ట్ సింగిల్ గా చేస్తానే బెస్ట్ ఎందుకే అతనైతే ఒక 100 లైక్ 100 ప్లేసెస్ లో చేస్తా అని చెప్పేసి అంటున్నారు ఇతనికి గెలిచే అవకాశం ఉందా ఉన్నది యాక్చువల్ గా ఇప్పుడు అతను గెలిస్తేనే బెటర్ అన్న మా ఎందుకని ఎందుకంటే ఇప్పుడున్న పార్టీ అంటే దాని పరిస్థితులు బట్టి అతను ఉంటేనే బెస్ట్ అని మాకు అనిపిస్తుంది సో ఇప్పుడు అవర్ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి అధికార బలం ఉన్నది అలాగే డబ్బు బలం కూడా ఉన్నది మరి దీని ముందు జనసేన అధికారంలోకి రాగలదా అది నేను చెప్పలేం గానీ తను వస్తే ఏదైనా హెల్ప్ఫుల్ గా అవుతది అనేసి మా థాట్ అన్నమాట ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడిగారు మరి ఈసారి పవన్ సేమ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే మీరు ఛాన్స్ ఇస్తారా ఆ పక్కా ఇస్తా అతనికి ఇచ్చినప్పుడు ఇతనికి కూడా ఇవ్వాలి కదా సార్ కిషోర్ కిషోర్ కళ్యాణ్ సో ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో రాబోయే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలి అంటే ఏం చేయాలి జనాలకు మంచి చేయాలంట రోడ్లు జనాలకు మంచి చేస్తే ఎవరైనా సీఎం అవుతారు ఇంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వని అడిగితే మీరు ఛాన్స్ ఇస్తారా పక్క ఎందుకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారు ఫ్యాన్ కాబట్టి అతను చేసే మంచి పనులను బట్టి అతని వ్యక్తిత్వం మంచిది అందుకని ఇక అతను అయితే 100 స్థానాల్లో పోటీ చేస్తాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అతనికి గెలిచే దమ్ము ఉందా ఉన్నది ఉంది అంటే సో ఇప్పుడు గెలకపోయినా నెక్స్ట్ అయినా సీఎం మాత్రం పక్క 2024 లో గెలిచే ఇది లేదా పక్కా ఉంది అతను ఒంటరిగా పోరాటం చేస్తే బెటరా లేకపోతే ఏదైనా పార్టీతో కలిసి పోరాటం చేస్తే బెటరా ఒంటరిగా పోరాటం చేయాలి పార్టీతో చేస్తేనే బలం ఉంటది కదా ఏ పార్టీతో చేస్తే బెటర్ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు టీడీపీతో చేయాలి టీడీపీతో ఎందుకు చేయాలి ఎందుకంటే వైఎస్ఆర్ కి పవన్ కళ్యాణ్ కి అదే జగన్ కి పవన్ కళ్యాణ్ కి ఎలాగా పడదు కాబట్టి అది టీడీపీతో చేస్తే మంచిది అంటే ఒక గెలిచే చాయిస్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం డబ్బు బలం ఉన్నది అధికారం బలం ఉన్నది ఈ బలం ముందు జనసేన అనేది గెలవగలదా అందుకే చంద్రబాబు నాయుడు సపోర్ట్ కావాలి కదా చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటే పక్కా గెలుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.